కరీంనగర్ జిల్లా నుంచి వేల మంది యువకులు ఉద్యోగులు హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉంటున్నారు. అయితే అక్కడ ప్రతిరోజు వందలలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో తమ వాళ్ల ఆరోగ్య పరిస్థితిపై జిల్లాలోని బంధువులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉండడం కంటే సొంతూరుకు వస్తే బాగుంటుందని వాళ్లు కోరుకుంటున్నారు. మొన్నటిదాకా హైదరాబాద్ లో మరోసారి లాక్డౌన్ ప్రచారం కూడా భయపెట్టింది. దాంతో చాలా మంది ఇప్పటికే సొంతూరులకు వెళ్లిపోయారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్లతో ఊళ్లలో భయం కూడా వ్యక్తమవుతుంది. వచ్చిన వాళ్లు బయట తిరగకుండా చూడాలని కోరుతున్నారు గ్రామంలోని జనం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో కొద్ది రోజుల పాటు ఎవరిని కలవకుండా చూడాలంటున్నారు పల్లెవాసులు. సిటీలో ఎక్కువ ఉన్నది కాబట్టి దీని నుంచి వెళ్ళి ఈ రాకపోకలు పల్లెటూరికి సుతా వలస కూలీలు కానీ వేరే ఉద్యోగస్తులు కానీ విలేజ్లకు చేరుకోవడం జరుగుతుంది. విలేజ్కి వచ్చిన తర్వాత ఎవరైతే హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చిందో వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళకు పరీక్ష నిర్ణయం టెస్ట్ చేసిన తర్వాతనే గ్రామంలోనికి రానియాలే. పల్లెటూరు జనం హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళని చూస్తే పల్లెటూరు ప్రజలంతా భయపడతారు. కరీంనగర్, పెద్దపల్లి, గోదావరికని, జగిత్యాల, సిరిసిల్ల, హుజరాబాద్ లాంటి పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో సాఫ్ట్వేర్ నిపుణులు ఇతర ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ల సంఖ్య వేలల్లో ఉంటుంది. కొందరు సిటీలోనే ఇల్లు కట్టుకుని స్థిరపడినా ఇంకా చాలా మంది అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఇలాంటి సమయంలో సొంతిల్లు ఉన్న వాళ్లకు కొంత ఇబ్బంది లేకున్నా అద్దె ఇళ్లలో ఉన్న వాళ్లకు యజమానుల నుంచి ఒత్తిడి ఉంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్ వచ్చిన వాళ్లు ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెబుతున్నారు. అలాంటి వాళ్లు అద్దె ఇళ్లలో ఉందామన్నా ఉండనిచ్చే పరిస్థితులు లేవంటున్నారు కొందరు. అందుకే సొంతూళ్ళకి వెళ్లిపోతున్నట్టు చెబుతున్నారు. రోజు రోజుకు అంతకంతకు వ్యాపిస్తూ పట్టణాల నుంచి పల్లెటూరు వరకు వ్యాపిస్తూ ఉంది. కాబట్టి అక్కడ వలస కూలీలుగా వలస బ్రతుకు తీరు కోసం అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు తమ తమ సొంత గ్రామాలలోకి బాట పడుతున్నటువంటి సందర్భం. కాబట్టి వాళ్ళందరికీ కూడా తగిన విధాలుగా చెకప్లు చేయిస్తూ ఏ గ్రామ పంచాయతీ కానీ మంచి శ్రద్ధ తీసుకొని వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరికీ చెకప్లు చేయించి ఎవరింట్లో వాళ్ళే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ లో ప్రస్తుత పరిస్థితి బాగోలేదని అంత సేఫ్ కాదన్న భావన చాలా మందిలో ఏర్పడింది. దీంతో ఎందుకైనా మంచిదని ఊళ్లకు వచ్చే వాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఊళ్లకి వచ్చిన వారు మాత్రం కొన్ని రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.